బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమ దందాపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. తవ్విన కొద్దీ బాలకృష్ణ అక్రమార్జన బయటపడుతోంది. ఇప్పటికే బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న అధికారులు అక్రమ సంపాదనపై ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న అధికారులు ఆరవ రోజు ఏసీబీ కార్యాలయంలో విచారించారు. దర్యాప్తులో ఔటర్ చుట్టూ పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అనుమతుల్లో అవినీతికి పాల్పడ్డట్టు, అలాగే రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలతో లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించారు. తన బినామీల పేరుతో భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ బినామీలు ఎవరన్న దానిపై కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా రేపటితో శివబాలకృష్ణ కస్టడీ ముగియనుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, రేపటితో శివబాలకృష్ణ కస్టడీ ముగియనుంది. ఇప్పటివరకు ఎటువంటి కీలక అంశాలు లభించాయి? మించిన ఆస్తుల కొనుగోలు కేసుకు సంబంధించినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శ్రీ బాలకృష్ణనైతే మాత్రము ఏసీబీ అధికారులు అటు పూర్తిగా విచారిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకు అనంటే కస్టడీకి 8 రోజులు కోరడంతో నిన్నటితో 6 రోజులైతే మాత్రం కస్టడీలో భాగంగా అటు హెచ్ఎండిఏ ఆఫీస్లో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అటు అధికారులనే, అదేవిధంగా ఆ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తూ ఎవరెవరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు అనేది మాత్రం పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే శివబాలకృష్ణని కస్టడీలోకి తీసుకొని అటు ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు హెచ్ఎండిఏ ఆఫీస్లో కూడా, ఎందుకంటే గతంలో తను హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్లో కీలకంగా కూడా పనిచేశారు కాబట్టి అప్పటి నుంచే అనేక అవినీతి ఆరోపణలు తన మీద, బాలకృష్ణ మీద రావడంతో ఫోకస్ పెట్టినటువంటి ఏసీబీ అధికారులు అయితే మాత్రము ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరెవరు హస్తం కలిపారు, ఏ విధంగా అటు డాక్యుమెంట్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎక్కడెక్కడ పర్మిషన్స్ ఇచ్చారు, ప్రధానంగా అయితే మాత్రము ఓఆర్ఆర్ పరిధిలోకి సంబంధించినటువంటి అనేక విషయాల మీద అయితే మాత్రం ఆరా తీస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే ఫ్లాటింగ్ చేస్తున్నటువంటి సమయంలో కూడా ఇల్లీగల్ పర్మిషన్స్ ఇచ్చి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా శివబాలకృష్ణకి సంబంధించినటువంటి అటు సన్నిహితులు కావచ్చు, బంధువుల పేర్ల మీద బినామీలుగా ఉంచుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడైతే మాత్రము తనిఖీలు చేస్తున్నారు. ఈరోజు కూడా ఏసీబీ అధికారులు 10 మంది టీమ్స్ మొత్తం ఏసీబీ కార్యాలయం నుంచి అయితే మాత్రము వెళ్ళి అటు బాలకృష్ణకి సంబంధించినటువంటి కస్టడీలో భాగంలోనే హెచ్ఎండిఏలోని ప్రతి ఫ్లోర్లోనూ అటు టౌన్ ప్లానింగ్ సెక్షన్కి సంబంధించినటువంటి విభాగాలకి సంబంధించినటువంటి అధికారులను అయితే మాత్రము అడుగుతున్నారు. ఎందుకనంటే ఎలాంటి పర్మిషన్ ఏ సమయాల్లో ఇచ్చారు, అదేవిధంగా ఎక్కడెక్కడ లేఅవుట్లు చేశారు, లేఅవుట్లకి సంబంధించి కూడా అక్రమ లేఅవుట్లు ఎక్కువగా చేశారన్న ఆరోపణల పేరు మీద రెండు కంపెనీలకి సంబంధించి ప్రధానంగా అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి యజమానులు ఆ టైంలో ఎవరున్నారు, అదేవిధంగా యజమానులకి, అదేవిధంగా బాలకృష్ణకి సంబంధించి ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగింది అనే అంశాల మీద కూడా పూర్తిగా అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కస్టడీ కూడా రేపటితో ముగియనుంది కాబట్టి ఈరోజు కీలకంగా ఆ కస్టడీకి సంబంధించినటువంటి ఏదైతే శివబాలకృష్ణ చేసినటువంటి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అన్న ఆరోపణలు ఉన్నాయో దాని మీద అటు టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఎలాంటి పర్మిషన్లు ఇచ్చారు, అదేవిధంగా శివబాలకృష్ణ పాత్ర ఏ విధంగా ఉంది, శివబాలకృష్ణకి సహాయం చేసినటువంటి అధికారులు ఎవరు అనే విషయాలను రాబట్టడానికైతే మాత్రము ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. కస్టడీ మీద అయితే మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే దాదాపు 8 రోజులు కస్టడీ కోరారు కాబట్టి ఈ రోజుకి 7 రోజులు అవుతుంది, రేపు చివరి రోజు కావడంతో కస్టడీ ఏమన్నా పొడిగించాలి అని మళ్ళీ ఏమైనా కోర్టును ఆశ్రయిస్తారా లేదు అని అంటే 8 రోజుల కాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో అధికారులకు కావాల్సినటువంటి వివరాలన్నింటినీ సేకరిస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ శివబాలకృష్ణకి సంబంధించి అధికారులు, పై అధికారులు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించారు లేదు అనంటే శివబాలకృష్ణ కింది స్థాయి అధికారులతో చేతులు కలిపి ఇలాంటి అవినీతికి పాల్పడ్డారా అనే దాని మీద కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. దాంతోపాటు శివబాలకృష్ణకి సంబంధించినటువంటి స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులను అందరినీ కూడా ఏసీబీ అధికారులు మాత్రము విచారిస్తారా, లేదు అంటే కేవలం నోటీసులు ఇస్తారా, లేదు అనంటే ఇంకా అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి కంపెనీస్ కూడా నోటీసులు ఇవ్వడము అనే దాని మీద అయితే కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.